ఎందుకమ్మా? చెప్పకపోతే రారా? అయ్యో, నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటావు? రేపు కెఫేకి వెళ్తూ కనపడి వెళ్తానులే. నేను రమ్మంది రేపు కాదు, ఇప్పుడే, వెంటనే. అది కాదమ్మా, రావాల్సిందే. ప్రాబ్లం తెలిసాక ఒక్క నిమిషం కూడా ఆగలేకపోతున్నాను నాన్న. నీకు నేనున్నాను. అక్కడ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింటుందంటారా? జరిగితే చెప్పేది కదా. మరి ఎందుకు మాట్లాడకుండా కాల్ కట్ చేసింది? దివ్యెప్పుడు అలా చేయదు. కష్టాన్ని గుండెలోనే దాచుకుంటుంది తప్ప ఎప్పుడు మనల్ని కంగారు పెట్టలేదు. ఒకసారి కాల్ చేయండి. దివ్య లిఫ్ట్ చేయదు, మనం వెళ్లాల్సిందే. పద. అమ్మా, నాన్న వచ్చారా? రండి రండి. ఏమైంది దివ్య? రండమ్మా. ఏంటిదంతా ఈ కంగారేంటి? ఇలా తీసుకురావటం ఏంటి? కూర్చోండి. ఏమైంది దివ్య? ఏంటిదంతా ఈ కంగారేంటి, ఇలా తీసుకురావడం ఏంటి? ఎందుకు అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు? ఏదైనా ప్రాబ్లమా? ఇప్పుడేమంటావు రాజలక్ష్మి? నాకు తెలివి ఉన్నట్ట లేనట్ట, చక్రం తిప్పటం తెలిసినట్ట తెలియనట్ట? నువ్వనుకున్నట్టే దివ్య పేరెంట్స్ని పిలిపించింది. అయినా అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశావు? లైఫ్లో నా లెక్కలు తప్పింది ఒకే ఒక్కసారి, నందుతో డివోర్స్ మ్యాటర్లో. దానివల్ల నాకంటే ఎక్కువ నష్టపోయింది నందుని. కుక్క పిల్లల మళ్ళీ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండు. నీ నాటించే నాటకానికి పైన తెరలేచింది. తులసిది దివ్యది ఒకే మెంటాలిటీ. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే రంగంలోకి దిగి ఆదుకుంటారు, ముందు వెనుక అస్సలు ఆలోచించరు. అది వాళ్ళకి వీక్నెస్. ఇప్పుడు జరగబోయేది కూడా అది. వాళ్ళ నాన్న కష్టంలో ఉన్నాడని హింటిస్తే చాలు, వెంటనే ఇంటికి పిలిపించేసింది. అక్కడంతా నేను అనుకున్నట్టు జరుగుతోంది. మరి మన వైపు నుండి పొల్లు పోకుండా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. తమ్ముడు, అక్కాయ్, తండ్రి సమస్యల్లో ఉన్నప్పుడు కొడుకు సహాయం తీసుకోవడం తప్పా అప్పా? నాకు సమాధానం కావాలి నాన్న. అంతలో తప్పేం లేదమ్మా, అన్ని చోట్ల జరిగేది అదే. మావయ్య, ఏంటి? పెద్దగారుకు నెమ్మదిగా మాట్లాడు. నీకు తెలియకుండా నీ వెనక ఏం జరుగుతుందో లైవ్లో చూపిస్తా. చూశాక ఒక లైక్ కొట్టు, తర్వాత దాని ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకో. గంట మాత్రం కొట్టకు, ఇంటి దొంగలు జారుకుంటారు. చూపిస్తా. కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే, అవునంటారా కాదంటారా? అవునమ్మా, ఇద్దరూ సమానమే. ఒక నిమిషం ఉండండి. మీ అత్త మామ ఇంటికి వచ్చారు, చూస్తున్నాంగా. ఏంటి చూసేది? పర్వాలేదు జీడిపప్ప, నువ్వు పలకరించాలా? ఇప్పుడు ఏమంటావు మావయ్య? నీకు తెలియకుండా దివ్య వాళ్ళ అమ్మకి డబ్బులు ఇవ్వడానికి పిలిపించింది. మన ముందే వాళ్ళ అమ్మ చేతిలో పెడుతుంది చూడు. తప్పేంటి అంటున్నాను?
వాళ్ళమ్మ నాన్నకిచ్చింది, వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు కదా. అయ్యో అది కాదురాలుడు, ఏదో పిచ్చి పట్టింది, పనిచేసుకునే వాళ్ళు లాక్కొచ్చావు. కూతురు కొడుకు సమానమని చెప్పారు, అలాంటప్పుడు మీరు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయటం నా బాధ్యత. ఈ క్యాష్ ని కేఫ్ కి పెట్టుబడిగా వాడుకోండి. దివ్యా, నేను అవసరంలో ఉన్నమాట నిజం, అలా అని నీ దగ్గర డబ్బు తీసుకోవడం తప్ప.